പണി നിയമമുണ്ട്. हाय फ्रेंड्स अंदर की नमस्कार चूस्तुन्नारु ब्रीफ्ली तेलुगु यूट्यूब चैनल ना पेर मूर्तेंडी मुंदुगा अंदर की संक्रांति पंडग शुभाकांक्षलंडी. सो ई रोज मनं अनपर्तिलो उन्नटुवंटि श्री 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 वीरुलम्म तल्ली जातर महोत्सवानिकि वेल्लबोतुन्नाम. सो मनं बोम्मूर नुंचि स्टार्ट अय्यां. सो इला बोम्मूर नुंचि मनं स्टार्ट अय्यि इलाग राजुवोलु केशवरं द्वारपूडि अंड नेक्स्ट अनपर्तिकि अयिते मनं वेल्लबोतुन्नाम. सो जर्नीनि अयिते एंजॉय चेयंडि. सो मनं द्वारपूडि ब्रिड्ज मीद उन्नाम. सो द्वारपूडि वच्चेसाम. ద్వారపూడికి ఒక స్పెషాలిటీ ఉంది, ఆంధ్ర వైకుంఠం అంటారు. సో ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది చాలా చాలా ఫేమస్ అన్నమాట. సో ఈ టెంపుల్కి సంబంధించి మన ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో అనేది త్వరలో నేను చేయబోతున్నాను. సో అప్పుడు మీకు క్లియర్గా ఈ టెంపుల్ గురించి చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఎక్స్టర్నల్ షాట్స్తో మీకు ఈ టెంపుల్ యొక్క ఔటర్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో చూసుకుంటే చూడండి మీకు ఎలా కనిపిస్తుంది అనేది. ఆంధ్ర వైకుంఠం ద్వారపూడి అనేది సో ఈ కళ్ళ కట్టినట్టు ఉంటుందన్నమాట. ఈ విజువల్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా మనం జర్నీని కొనసాగిద్దాం. సో మనం వెళ్తూ ఉంటే మనం అనపర్తి అయితే వచ్చేసాం. సో ఇక్కడ అనపర్తిలో నారాయణ రెడ్డి గారి హై హాస్పిటల్ అనేది చాలా ఫేమస్ అండి. నా కళ్ళకు కళ్ళజోడు కూడా ఇక్కడే వేపించుకున్నాను. సో నారాయణ రెడ్డి గారి హై హాస్పిటల్స్ అనేవి చాలా ఫేమస్ అన్నమాట అనపర్తి. సో ఇంకా మనం అనపర్తి గ్రామంలోకి అయితే వచ్చేసాం. సో అదిగో మనకి కనిపిస్తుంది చూసారా, అక్కడ లైటింగ్ లేదనుకోకండి. సాయంత్రం అయితే కళ్ళుకు జిగేల్మంటూ లైటింగ్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం అనపర్తి సెంటర్లోకి వచ్చామండి. సో సెంటర్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి అదిగో కనిపిస్తుంది చూసారా, కనిపించేదనమాట. అటు నుంచి లోపలికి వెళ్తేనే శ్రీ 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 వీరులమ్మ తల్లివారి దేవాలయం ఉంటుందండి. సో ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ దేవత అనేవారు ఈ గ్రామానికి గ్రామదేవతగా ఉన్నారు. సో మనం చూసుకుంటే అదిగో పోలీస్ బందోబస్తు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి ఈ యొక్క జాతరకి అలోకేట్ చేయడం జరిగింది. సో చూద్దాం మనం లోపలికి వెళ్దాం. సో మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మనం చూసుకుంటే మనం బండి మీద వెళ్తున్నాం కాబట్టి స్పీడ్గానే ఉంటాయి విజువల్స్ అనేవి. మీకు వచ్చేటప్పుడు నేను చూపిస్తాను ఏంటి అనేది. సో చూసుకుంటే చూస్తున్నారు కదా తీర్థం అంటే ఎలా ఉంటుందంటే, మీకు కొంచెం సాయంత్రం 5, 6, 7, 8 ఆ టైంలో అయితే జనంతో కిక్కిరిసిపోద్ది అనమాట. ఇసుక వేస్తే ఆ ఇసుక కింద పడదండి, అంతమంది జనం ఉంటారనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే నేను మార్నింగే వెళ్ళాను కాబట్టి సో దర్శనం చేసుకుని వచ్చేస్తామన్నమాట మేము. సో దర్శనం చేసుకుని మీకు ఈ గుడి యొక్క ఎన్ని ఎంట్రన్స్ ఉంటాయి అటువంటివన్నీ కూడా మీకు చెప్పడానికి నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తూ మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో చూసుకుంటే చూస్తున్నారా ఎంత పొడుగునా మనకి ఈ తీర్థం అనేది ఉంటుంది అనేది మీకు అర్థమవుతుందా? సో మనం బండి మీద వచ్చేస్తున్నాం కాబట్టి మీకు ఎంత పొడుగు ఉన్నది అనేది తెలియదు, కానీ ఇది నడుచుకుంటూ వస్తే మాత్రం దగ్గర దగ్గర 1 కిలోమీటర్ ఉంటుందన్నమాట లోపలికి. సో మనం అనపర్తి సెంటర్ నుంచి ఇలా మనం స్ట్రైట్ వచ్చేస్తూ ఉంటే ఇక్కడ ఈ గుడికి మనకి 3 ఎంట్రన్స్లు ఉంటాయండి. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటాం. రైట్ తీసుకుని ఒక సందులోంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్దాం, అంటే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్లోకి వెళ్తాం అన్నమాట మనం. అటు సైడ్కి వెళ్దాం. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుని మనం ఇలాగ ఈ సొంద ఉంటుంది. ఈ సొంద నుంచి మనం చాలా ముందుకు వెళ్తే అందరూ కూడా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో నీట్గా రెడీ అయ్యి గుడికి రావటం అనేది పండగ పూట చాలా ఆనందకరమైన విషయం అండి. సో చూసుకుంటే మనం ఇక్కడ బండి పెట్టేద్దాం. సో నేను నా స్నేహితుడు కోటా శ్రీహరి వచ్చాము. ఇగో చూస్తున్నారు కదా మా ముఖాలు ఎలా ఉన్నాయన్నమాట ఈరోజు. ఓకేనా? మీకు చూపిస్తాను చూడండి మొత్తం గుడి అంతా కూడా. సో ఇది మనం వచ్చిన ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఓకేనా? మీరు చూస్తున్నారు కదా. సో నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాను. సో ఇక్కడ బయటకు వచ్చి మనకి ఇక్కడ ఆశీర్వాదం ఇస్తున్నారు నమిలికలతో. సో చాలా బాగుంటుంది. సో బయటకు వచ్చాక కూడా మనం బయట నుంచి కూడా ఒకసారి దండం పెట్టుకుని కొంచెం మంచి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు ప్రసాదించాలని మనం దండం పెట్టుకుందాం. సో దండం పెట్టుకుని మీకు కూడా చూపిస్తాను అమ్మవారిని, మీరు కూడా దండం పెట్టుకోండి. దండం పెట్టుకుని మంచి ఆయురారోగ్యాలు సిరి సంపదలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కూడా అమ్మవారిని చూపిస్తాను, మీరు కూడా చూసి దండం పెట్టుకోండి. ఓకేనా? అదిగో కనిపిస్తున్నారు చూసారా అమ్మవారు, మీకు కనిపిస్తున్నారు. ఇక్కడ ఒకసారి మీరు పాజ్ చేసుకుని చూసి దండం పెట్టుకోండి. ఓకేనా? ఇగో చూడండి మొత్తం ఎంత లైన్ ఉందో చూడండి.
సో భక్తి శ్రద్ధలతో పండగ పూట చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రసాదం తినడానికి వెళ్దాం. మనవాడు అసలు కెమెరా పక్కన పెట్టట్లేదు, సో ప్రసాదాన్ని కూడా తీసేసాడు వీడియో. సో చూసుకుంటే ఇక్కడ ప్రసాదం మనకి ఇస్తున్నారు, పులిహార ప్రసాదం ఇస్తున్నారండి. సో పులిహార అయితే చాలా 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 నోట్లో వేసుకోగానే మొత్తం జమ్మనిపోయింది అనమాట నాకైతేనే. సో చాలా బాగా అనిపించింది. ఈ పక్కనే ఆర్కెస్ట్రా కూడా పెట్టారని నేను విన్నాను. సో ఆర్కెస్ట్రా మార్నింగ్ టైము మార్నింగ్ 11కి స్టార్ట్ అవుతుంది. సో మనం చూసుకుంటే ప్రసాదం దగ్గర కూడా చాలామంది భక్తులు ఉన్నారు. సో ఒక్కసారి మీరు అలా చూసుకోండి ఎంతమంది భక్త జన సంద్రోహం అయిందో ఈ టెంపుల్ అనేది. సో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఇక మనం చూసుకుంటే ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. సో చూస్తున్నారు కదా ఆర్కెస్ట్రా, మొత్తం పెద్దలు పిల్లలు అందరూ కూడా ఆర్కెస్ట్రా కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఆర్కెస్ట్రా అనేది చాలా మంచిగా జరగడం జరిగిందండి. సో లవ్లీ ఫ్రెండ్స్ మెండపేట ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా చక్కటి పాటలు ప్రదర్శించారు. సో చాలా బాగుంది. నేను పాటలు అయితే పెట్టట్లేదు ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. సో పాటలు అయితే మనం పోస్ట్ చేయట్లేదు. సో ఆర్కెస్ట్రా అయితే మాత్రం చాలా బాగా జరిగిందనమాట. సో ఇప్పుడు మీకు ఇంకొక రెండు ఎంట్రన్స్లు ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను. సో ఆర్కెస్ట్రా దగ్గర చూస్తే మనం ఎంతమంది జనం ఉన్నారు ఏంటి అనేది. సో మార్నింగ్ టైం కదండి, అదిగో పెద్దలు పిల్లలు అందరూ కూడా కూర్చుని నీట్గా పాటలు అనేవి ఆలకించడం జరిగింది. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే, ఎందుకంటే చిన్నప్పుడు మనం టీవీల్లో చూసిన పాటలు పాత పాటలు అన్నీ ఒక్కసారిగా మనం లైవ్లో ఆర్కెస్ట్రాలో వింటూ ఉంటే చాలా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది పండగ పూట. సో నాకైతే చాలా చాలా ఆనందంగా ఉందండి. సో ఇప్పుడు మీకు ఇంకొక ఎంట్రన్స్ చూపిస్తాను. సో చూడండి, ఇది ఇటువైపు అన్నమాట, ఇది వచ్చేసి ఇది ఒక ఎంట్రన్స్ అండి. సో ఈ ఎంట్రన్స్ నుంచి మనం ఎదరికి వెళ్తే ఇంకొక ఎంట్రన్స్ వస్తుందన్నమాట. సో ఈ ఎంట్రన్స్కి వెళ్ళే దారిలోనే మనకి RRR పెద్ద పోస్ట్ రోడ్ కనిపించింది, ఒక్కసారి చూడండి. సో RRR సినిమాకి వీళ్ళు ట్రిబ్యూట్గా ఇంత పెద్ద పోస్టర్ని పెట్టారు అనపర్తిలో. సో ఇదిగోండి, ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. సో మొత్తం 3 ఎంట్రన్స్లు అనమాట ఈ గుడికి, శ్రీ 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 మా వీరులమ్మ తల్లి ఆలయానికి 3 ఎంట్రన్స్లు అనమాట. సో ఇప్పుడు మనం తీర్థాన్ని ఎంజాయ్ చేద్దాము మరి, ఓకేనా? పదండి వెళ్దాం, తీర్థం చూపిస్తాను మీకు. ఇంకా రోడ్డు మీద పడిపోయి మొత్తం తీర్థం ఏంటి ఏంటి అనేది అంతా కూడా చూపిస్తాను. ఇదిగో నేను నా ఫ్రెండ్ నడుచుకుంటూ వస్తున్నాం సో తీర్థం రోడ్డుల మీదకి. సో మనం చూసుకుంటే ఇక్కడ చూడండి రకరకాల వాచీలన్నీ రోడ్డు మీద అమ్మేస్తున్నారు. సో చాలా బాగా అనిపించింది. పిల్లలకి బొమ్మలు ఆట వస్తువులు అన్నీ కూడా, అంటే నాకు చిన్నప్పుడు మనం ఎలాగైతే ఎంజాయ్ చేసామో అలాగ అనిపించింది. సో మనవాడు చూస్తే తిండి చూస్తే ఆగడు, అసలు ఆడిని అడగట్లేదు కూడా, వెళ్ళిపోయాడు. వెళ్ళి మొక్క నోట్లో పెట్టుకుని తినేస్తున్నాడు. సో కనీసం పోనీ రేట్ ఎంత అది ఇది అని ఏం అడగలేదనమాట. సో చూసుకుంటే బొమ్మలు చూసారా, నాకు చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చినాయండి. సో చాలా ఆనందంగా అనిపించింది నాకు. సో ఈ బొమ్మలు మొత్తం గన్నలు జేసీబీలు అన్నీ చూసి, ఓ ఇక్కడ చూడండి పూసలో గీసలో మొత్తం అన్ని డైమండ్స్ పెండెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో చూసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. సో ఒక్కసారి సందులోంచి అలాగ మనం దూరిపోయి అసలు ఎగ్జిబిషన్ ఏంటి, పెట్టారా పెట్టలేదా, ఇంకా స్టార్ట్ అవ్వలేదా ఏంటి అనేవి కూడా ఒక్కసారి మనం ఒక లుక్ వేసుకుని వద్దాం వెళ్ళి. ఎందుకంటే ఎగ్జిబిషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవ్వదు, సో ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి కోసం కూడా మనం ఒక్కసారి అసలు ఎగ్జిబిషన్ ఏమేమి పెట్టారు, జెయింట్ వీల్ పెట్టారా ఏం పెట్టారు అన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో చూసేయండి, ఓకేనా? చూస్తున్నారు కదా. సో ఇది అనమాట లోపల ఎగ్జిబిషను. ఇదంతా మనం ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సాయంత్రం అయితే మాత్రం అసలు నిజంగా చెప్తున్నాను చూడండి, ఇప్పుడు నేను తీసిన వీడియో సాయంత్రం కానీ తీస్తే అసలు ఒక్క, అంటే మనం ఒక్క షార్ట్ తీయటానికి కూడా అవ్వదన్నమాట. ఎందుకంటే అంతమంది జనం ఉంటారు ఇక్కడ, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం వస్తాను కాబట్టి తెలుసు నాకు. సో ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు, అయినప్పటికీ కూడా చాలా బాగా చేశాను. సో ఇక చూసుకుంటే మనం బొమ్మలండి, చాలా నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది ఈ బొమ్మలు చూస్తే. అంటే ఈ బొమ్మలు మనం కొనాలా వద్దా అనేది పక్కన పెడితే ఆ వేసిన ఆర్టిస్టులకి చాలా వాల్యూ ఇవ్వాలనిపించింది అనమాట. సో చాలా చాలా డెడికేటెడ్గా వేశారు. సో నేను కూడా ఒక రెండు బొమ్మలు తీసుకోవడం జరిగింది. సో చాలా ఆనందంగా అనిపించింది నాకు ఈ బొమ్మలు చూశాక. సో నాకు టెడ్డీ బేర్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఒకసారి ఇక టెడ్డీ బేర్స్ భయ్య దగ్గరికి కూడా వెళ్ళి అడిగాను. సో భయ్య ఏంటి ఇది, ప్రైసెస్ ఎంత ఉంటాయి ఏంటి అని అడిగాను. సో చిన్నదైతే 2000 అన్నాడు, పెద్దదైతే 3000 అన్నాడు. సో మన షాప్ ఎక్కడా అని కూడా అడిగాను. షాప్ ఎక్కడ భయ్య, అనపర్తిలోనే అన్నాడు. సో షాప్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను తీసుకున్నాను. సో ఎవరికైనా టెడ్డీ బేర్స్ కావాలంటే కూడా మీరు ఈ భయ్యని కాంటాక్ట్ అవ్వండి, చాలా రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తా అని చెప్పాడు. ఎవరైనా ఎక్కువ మంది తీసుకుంటే అన్నారు. సో నాకు టెడ్డీ బేర్స్ అంటే ఇష్టం కాబట్టి నేను వెళ్ళి ఒక హగ్ ఇచ్చుకుంటాను భయ్య మా టెడ్డీ బేర్కి. అవతల పక్కన కింద చివరన ఉన్న చూసావా ఆ టెడ్డీ బేర్ దగ్గరికి వెళ్తాను భయ్య. షూర్ భయ్య వెళ్ళు వెళ్ళి నువ్వు మాట్లాడన్నారు. మా ఓన్ కెమెరా తీసుకుని రారా అంటే
వస్తున్నాను ఇదిగో వస్తున్నాను ఇదిగో అని చెప్పేసి మా నోడికి మళ్ళీ ఏం చెప్తున్నాడు, ఇడు అసలు కొండండి ఏమి కొండండి అని చెప్తున్నాడు. అలా చెప్పచ్చాయ్య అసలు. సో ఇదండి చూసుకున్నారు కదా మొత్తం ఎంట్రన్స్ అయితే ఇది. మొత్తం మీరు ఎవరైనా కూడా రావాలనుకుంటే అనపర్తి వచ్చి శ్రీ 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 వీరులమ్మ తల్లివారి దర్శనం చేసుకోండి. సో మీకు చాలా చక్కగా జీవితం అనేది ఉంటుంది అనేది ఈ వీడియో యొక్క సారాంశం అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.